డోర్ రాష్ట్ర వచ్చింది. సంత దీనికి ఇన్సూరెన్స్ ఉందట. ఒక 1,26,418 కిలోమీటర్ తిరిగింది సార్. కస్టమర్ అయితే ఒరిజినల్ అని చెప్తాడు. షోరూమ్ ట్రాక్ చెక్ చేయించుకోర్రి. బండి లీటర్కు 10.3 ఇస్తుంది. 36 కిలోమీటర్ వై డీజిల్ ఉంది. మహీంద్రా ఎక్స్యూవీ 500WE8 ఇది. ప్లీజ్ సే ఏ కమాండ్. ఓకే, అన్నీ పనిచేస్తున్నాయి. వచ్చిన W11 టైర్లు వేసుకోవాలి బండికి, టైర్లు మంచిగా లేవు. రన్నింగ్ టైర్ కంటే స్టెప్నీ టైర్ మంచిగా ఉంది బండి. ఇది సే బండి. స్క్రీన్లు ఉన్నాయి రెండు సీట్లకు, కానీ అవి పనిచేస్తున్నాయో లేవో తెలియదు. గ్లాస్ చేంజ్ అయింది. నమస్తే, జై శ్రీరామ్, భారత్ మాతాకి జై, వందే మాతరం. యూటి మిత్రులందరికీ శుభ సాయంత్రం. నేను మీ విలాసాగరం రమేష్, మాది ఉమ్మడి కరీంనగర్ జిల్లా జగిత్యాల. జగిత్యాల నుండి కరీంనగర్ రూట్లో మారుతి షోరూమ్ ఆపోజిట్ టీచర్స్ కాలనీ దరూర్ తెలంగాణ. ఈరోజు 1 జనవరి 2023 ఆదివారం. ఈరోజు విడేస్తున్న బండి నాది కాదు, నా దగ్గరికి అమ్మకానికి వచ్చింది. మహీంద్రా ఎక్స్యూవీ 500WE8 టాప్ మోడల్ బండి. దీనికి 6 ఎయిర్ బ్యాగ్లు వస్తాయి. పవర్ స్టేరింగ్, పవర్ విండోస్, ఏబిఎస్ బ్రేకు, క్లైమేట్ కంట్రోల్ ఏసీ ఉంటుంది. చాబీ స్టార్టే పుష్ బటన్ రాదు. 2015 తర్వాత పుష్ బటన్ వచ్చింది W10కు. నాది కాదు సార్, కస్టమరు మన దగ్గరికి అమ్ము అని పంపించిండు. బండి రీడింగ్ ఒకటి మీరు చెక్ చేయించుకోరు. మీకు ఆర్సీ కార్లో బ్యాక్ సైడ్ చూపెట్టిన, దీనిలో ఇంజన్ నెంబర్, సిసి నెంబర్ ఉంటుంది. మీ బండి నెంబర్ చెప్పమన్నా చెప్తాం, ఇబ్బంది లేదు. కస్టమర్ ధర 7,50,000 చెప్తుండు. బార్గెనింగ్ ఉంది. బండికి 4 టైర్లు పడతాయి. చెప్పిన ఒకటే మంచిగా ఉంది. మిగతా టైర్లన్నీ 4-30% మాత్రమే ఉన్నాయి. 4 టైర్లు పడతాయి. ఇన్సూరెన్స్ లేదు. రైట్ సైడ్ సెకండ్ డోర్ రస్ట్ వచ్చింది. అది కూడా మీకు వీడియోలో చూపెట్టిన.
క్రూజ్ కంట్రోల్ ఉంటుంది, వాయిస్ కమాండింగ్ ఉంటుంది, నావిగేషన్ ఉంటుంది, బ్లూటూత్ కనెక్షన్, మ్యూజిక్ సిస్టమ్, స్టీరింగ్ కంట్రోలర్స్ ఉంటాయి. బండ్లో ఎంత డీజిల్ ఉంది, మనం పోయే స్పీడ్కి ఎంత మైలేజ్ వస్తుంది కూడా సిస్టమ్లో చూపెడుతుంది. ఆరు ఎయిర్ బ్యాగులు ఉంటాయి, ఏబిఎస్ బ్రేక్ ఉంటుంది, ఐదుకి ఐదు అలాయ్ వీల్స్ వస్తాయి. కస్టమర్ ధర 750,000. మహీంద్రా ఎక్స్వీ 500 WA2 2014 సెప్టెంబర్ మ్యానుఫ్యాక్చరింగ్, 2014 లెవెంత్ మంత్ రిజిస్ట్రేషన్, 2029 లెవెంత్ మంత్ 16వ తారీఖు దాకా దీనికి వ్యాలిడిటీ ఉంది. తర్వాత ఒక 5 సంవత్సరాలు మనం గ్రీన్ ట్యాక్స్ కట్టుకొని తిరగచ్చు. బండికి లోన్ కూడా వస్తుంది, ఎందుకంటే 14 మోడల్ కాబట్టి లోన్ కూడా వస్తుంది. మీ లోన్ కొత్త అంటే కూడా నో ప్రాబ్లం సార్, బండికి ఇన్సూరెన్స్ లేదు. లోన్కి ఎవరివైనా మీ పేరు మీద ఇన్సూరెన్స్ కట్టుకోవాలి. ఇన్సూరెన్స్ మనం ఐడి వాల్యూ కొంచెం ఎక్కువ పెట్టుకుంటే మనకు లోన్ ఎక్కువ వస్తుంది. ఇప్పుడు సపోజ్ మనం దీని మీద ఒక 4 లక్షలు లోన్ తీసుకోవాలంటే 6 లక్షలు దీని ఐడిబి వాల్యూ పెట్టుకోవాలి. ఇన్సూరెన్స్ వాల్యూ ఎంత ఉంటే మనకు అందులో ఒక 70% లోన్ వస్తుంది. కస్టమరు మేము ఇంకా ఆయన అడగలేదు లోన్ కాగుతాడు ఆగడా అని, అది కూడా అడిగి చెప్తాం. బండికి అయితే లోన్ అయితే వస్తుంది 14 మోడల్ కాబట్టి. 2014 9వ నెల మ్యానుఫ్యాక్చరింగ్, 2014 11వ రిజిస్ట్రేషన్ మహీంద్రా ఎక్స్వీ 500 WA2 టాప్ మోడల్ పరల్ వైట్ వైట్ కలర్ బండి. కస్టమర్ ధర 750 చెప్తుంది సార్, బార్గెనింగ్ ఉంది. డీజిల్ బండి లీటర్కు 14-15 మైలేజ్ ఇస్తుంది. తెలంగాణ వాళ్ళకు మాత్రమే పనిచేస్తుంది, ఎందుకంటే ఇది సెప్టెంబర్ బండి. అదే 14 మే ఏప్రిల్ మే బండి అయితే మీకు పనిచేస్తుండే, సెప్టెంబర్ది కాబట్టి మీకు పనిచేస్తుంది సార్. మీరు ఎక్కడన్నా ఆంధ్ర నుంచి వచ్చి తెలంగాణ బండ్లు కొంటే 5వ నెల లోపు బండ్లు మాత్రమే కొనుర్రి, 5వ నెల దాటిన బండి కొంటే మీకు అక్కడ మళ్ళీ ట్యాక్స్ వస్తుంది. ఇది బండి స్టోరీ, వీడియో మొత్తం చూడరు. వీడియోలో మీకు బండి నస్తే మా ముగ్గురు అన్నదమ్ములలో నేను ఎవరికన్నా ఒకళ్ళకి కాల్ చేశారు, ఓనర్ లైన్లకు తీసుకొని మాట్లాడిస్తాం. డీలోకి అయితే మాకు 10,000 కమిషన్. ఓకే సార్, మరొకసారి అందరికీ జై శ్రీరామ్, భారత్ మాతాకి జై, వందే మాతరం, జై హింద్, థ్యాంక్ యూ. నమస్తే సార్. అరే బంద్ చేయండి. నాకు నిన్న రాత్రి 12 గంటల నుంచి ఈరోజు మధ్యాహ్నం వరకు కూడా చాలామంది కొత్త సంవత్సరం శుభాకాంక్షలను పెట్టారు. నేను ఆ సంవత్సరాన్ని నేను సెలబ్రేషన్ చేసుకోను సార్, నా సంవత్సరం ఉగాదే. మీరు నేను ఎవరికి కూడా రిప్లై ఇవ్వలేదని కూడా ఇవ్వలేము అనుకోకురి. నేను ఆల్రెడీ నేను నిన్న ఢిల్లీ నుంచి వచ్చేటప్పుడు కూడా వీడియోలో చెప్పిన, నాది కొత్త సంవత్సరం అంటే నాకు ఉగాదే నాకు కొత్త సంవత్సరం. December 31st అనేది నేను పుట్టినప్పటి నుంచి అత్తనే ఉంది. నేను ఇప్పటి వరకు నాకు ఉగాదేలను మనకు ఎవరైతే పెద్దలు ఉన్నారో మనకు చెప్పని వరకు మాత్రమే ఆ సెలబ్రేషన్ చేసుకున్నా. ఇక తెలిసింది కాబట్టి దాన్ని జోలుకోతలేను. మేము లాస్ట్ ఇయర్ కూడా 31st సెలబ్రేషన్ చేసుకోలేదు. January 1st గిట్లనే కామన్గా ఇక క్యాలెండర్లో డేట్ మారినట్టు మారుతుంది, గంతే తప్ప ఏముండదు. రాసులు మారాయి, గ్రహాలు మారి, ఉగాదిలే మారితే అన్నీ మనకు ఉగాదిలే కొత్త పంచాంగం వస్తుంది. దాని లెక్క ప్రకారం మేము ఫాలో అవుతాం. అదే విషయం నేను ఇప్పుడు మీకు యూట్యూబ్ ద్వారా చెప్తున్నా. నేను నా చాలామంది నాకు మెసేజ్లు పెట్టిర్రు, ఫోటోలు పంపించారు, నేను ఎవరికి కూడా రిప్లై ఇవ్వలేదు. దయచేసి ఏమనుకో. ఓకే సార్, థ్యాంక్ యూ.